వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ రాసుల గురించి తెలుసుకుందాం. 2020 చాలామందికి చాలా ఇబ్బందుల్ని తెచ్చింది. అలాగే 2021 మిగతా అన్ని రాసులకు ఎలాగుందో మనం ఇప్పుడు చూసేద్దాం. మొదటిది మేషరాశి. మేషరాశి వారికి 2021 సరికొత్తగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో తండ్రితో విభేదాలు ఉండే అవకాశం ఉంది. చర్చల్లో సంయమనం పాటించడం మంచిది. పని ప్రదేశంలో ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏడాది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు. మీరు ఎంచుకున్న రంగంలో మీ స్థానం బలపడుతుంది. వృషభ రాశి వారికి ఈ సమయం ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా నూతన వాహనం, ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు వారి కృషి ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు కలలు కంటున్నట్లయితే ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు. శని ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. మిథున రాశి. ఈ సంవత్సరం విజయం సాధించడానికి మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ రాశి వారు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ శ్రమ విఫలమైందని నిరూపించవచ్చు. ఇంట్లో మీ తోబుట్టువులు ఉంటే వారు ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మీ ప్రవర్తనను స్వచ్ఛందంగా ఉంచండి. మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. అత్తగారి వైపు నుంచి మీకు ఆందోళన పెరిగే అవకాశము ఉంది. అవాంఛిత ప్రయాణాలకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి. శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఈ ఏడాది గౌరవం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకుని ఎవరినైనా నమ్మడం సరికాదు. వివాహ జీవితంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మీ అత్తమామల వైపు నుంచి ప్రేమ బాణాలను పొందుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. సింహరాశి. సింహరాశి జాతకులు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీ శత్రువులు మునుపటి కంటే చురుకుగా ఉంటారు. వారిపై ఒత్తిడి తీసుకురావడంలో విజయవంతమవుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మీరు రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఇందులో విజయం సాధిస్తారు. వీలైనంత వరకు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. కన్యరాశి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇది వారిని మానసికంగా బలహీనపరుస్తుంది. అంతేకాకుండా ఒత్తిడికి దూరం చేస్తుంది. ఇదే సమయంలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. పిల్లలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. తులారాశి. తులారాశి వారికి ఈ శని ప్రభావంతో సామాజిక స్థాయి పెరుగుతుంది. మీ తల్లి ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం మీరు షెడ్యూల్ చేసిన సమయానికి ముందే మీరు పనులను పూర్తి చేయగలరు. పని ప్రదేశంలో మీరు ఊహించిన విధంగా మీరు ఫలితాలను పొందుతారు. మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సమతుల్యత సాధించడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. పిల్లలు ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఇదే సమయంలో మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో ఒత్తిడి మరింత పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ ఏడాది శని అనుగ్రహం మీపై ఉంటుంది. ఇది విధిని బలోపేతం చేస్తుంది. కుటుంబం ఆనందాన్ని సాధిస్తారు. ప్రైవేటు జీవితంలో ఏదైనా వివాదం ఉన్నట్లయితే ఈ సమయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీకు కూడా కొన్ని కారణాల వల్ల కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఊహించని మార్గాల్లో సంపద పొందే అవకాశాలున్నాయి. మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శని ప్రభావంతో మకర రాశి వారికి సంపాదించే అవకాశాలు ఉంటాయి.
అయితే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాహ జీవితంలో ఆనందంగా ఉంటారు, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది, అత్తమామల వైపు నుంచి మీరు శుభవార్తలు అందుకుంటారు. ఈ సమయంలో మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు, మీపై నియంత్రణను కొనసాగించండి. మీరు ఎంచుకున్న రంగంలో విజయం కోసం వ్యక్తిగత ప్రయత్నాలను కొనసాగించండి. కుంభరాశి. కుంభరాశి వారు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి, ఖర్చులు కూడా బాగా పెరగనున్నాయి. ముందుగానే సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో శత్రువు వైపు చురుకుగా ఉండాలి. మీరు చాలా దూర ప్రయాణం చేసే అవకాశం కూడా పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. మీనరాశి. ఈ సంవత్సరం మీనరాశి వారు శత్రువులను జయించడంలో మీరు విజయవంతమవుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా లేదు, ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కష్టపడితే ఫలితం ఉండదు, పోటీ పరీక్షల ఫలితాలు మీ ఆసక్తిని కలిగి ఉంటాయి. ఈ సమయంలో మీరు చాలా ప్రతిష్టాత్మకంగా నిరూపించవచ్చు, విదేశీ సహాయం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది మీ పిల్లల వైపు నుంచి ఆనందం పెరుగుతుంది. ఈ చూశారు కదా ఫ్రెండ్స్, రాసులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రాసి యొక్క ఫలితం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఈ గ్రహాల రీత్యా చూసి చెప్పబడినవే ఇవన్నీ కూడాను. సో ధన్యవాదాలు. నా యొక్క ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.